కూడవెల్లి వాగు పోత బ్రిడ్జిపై ప్రయాణం చేయవద్దని చంద్రాపూర్ మాజీ సర్పంచ్ నరసింహులు తెలిపారు. వర్షాల పట్ల మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగు గడ్డ వద్ద వాగు దాటకుండా పోలీసు అధికారులు బార్కెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వారికి వాహనదారులు సహకరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా తుగుట మండల కేంద్రంలోని వాగు వద్ద కూడవెల్లి వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. వాగు ఉధృతి మొత్తం తగ్గే వరకు వాగులో ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొద్దని తెలియజేశారు. చేపల వేటకు వెళ్లి గతంలో చాలా మంది మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చుట్టుపక్కల వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే విష జ్వరాల నుండి రక్షణ పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షానికి కూలిపోయిన ఇళ్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. నిన్న నుండి వర్షాలు తగ్గుముఖం పట్టడం జరిగింది. వరద ఉధృతం కూడా తగ్గింది. పాత బ్రిడ్జి వాగడ వద్ద దయచేసి ఎవరు కూడా ఈ బ్రిడ్జిని దాటవద్దు, ప్రమాదకరంగా ఉన్నది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలి. పోలీస్ శాఖ వారు కూడా ఇక్కడ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సహకరించి పాత బ్రిడ్జి పైన ఎవరు కూడా వెళ్ళవద్దు. మరియు చేపలు పట్టే జాలరి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం పాకురు పట్టి ఉంటాయి కాబట్టి కాలు జారి ప్రమాదంగా పడి చాలామంది గతంలో కూడా మృత్యువాత పడడం జరిగింది. దయచేసి జాలరులు కూడా మనం అత్యాశకు వెళ్ళి మనం చేపల వేటకు వెళ్ళవద్దు అని మనవి. మరియు కొన్ని గ్రామాలలో ఒక రెండు ఇళ్ళు కూలిపోవడం జరిగింది. దీన్ని తక్షణమే అధికారులు గుర్తించి వారి యొక్క ఎవరైతే కూలిపోయిన వాళ్లకు యజమానులకు నష్టపరిహారాన్ని వచ్చే విధంగా అధికారులు చూడాలి. మరియు ఈ సీజనల్ వ్యాధులు మళ్ళీ వ్యాపిస్తే వర్షాలు ఎక్కువ పడడం వలన దయచేసి అక్కడ ఉండే ఆరోగ్య శాఖకు సంబంధించిన వైద్యాధికారులు ప్రజల వద్దకు వెళ్ళి పరిశుభ్రంగా ఉండాలని, మరి సీజనల్ వ్యాధుల పట్ల ఏ రకంగా వాళ్ళు జాగ్రత్త ఉండాలో మీరు తెలియజేయాలని నేను చందాపూర్ మాజీ సర్పంచ్ బీజేపీ పార్టీ తరఫున నేను కోరుతున్నాను.